ఆమె ప్రభుత్వ ఉద్యోగంలో చేరి 8 నెలలే అయ్యింది. అప్పటికే 4 రాళ్లు వెనకేసుకోవాలన్న ఆలోచనతో ఆమె లంచాలు వసూలు చేయడం మొదలుపెట్టింది. తాజాగా ఓ వ్యాపార సహకార సంఘంలో జరిగిన అవకతవకలను చూసి చూడనట్లుగా ఉండేందుకు 20,000 రూపాయల లంచం డిమాండ్ చేసింది. అందులో మొదటి విడతగా 10,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చెక్కింది. జార్ఖండ్ రాష్ట్రంలోని కొడెర్మా జిల్లాలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే మిథాలి శర్మ 7 క్రితమే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించింది. 8 నెలల క్రితం కొడెర్మా జిల్లా కోఆపరేటివ్ విభాగం అసిస్టెంట్ రిజిస్టర్ గా ఆమెకు తొలి పోస్టింగ్ ఇచ్చారు. విధి నిర్వహణలో భాగంగా ఇటీవల ఆమె కొడెర్మా వ్యాపార సహయోగ్ సమితిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆ సమితిలో అవకతవకలు జరిగినట్టు గుర్తించింది. అయితే బాధ్యులపై చర్యలు తీసుకుని ప్రభుత్వం దృష్టిలో మంచి అధికారిగా పేరు తెచ్చుకునే అవకాశాన్ని ఆమె చేజార్చుకుంది. బాధ్యులపై చర్యలు తీసుకోకుండా ఉండాలంటే 20,000 రూపాయల లంచం ఇవ్వాలని డిమాండ్ చేసింది. అందుకు అంగీకరించిన సమితి సభ్యులు ఆ తర్వాత విషయాన్ని ఏసీబీ దృష్టికి తీసుకెళ్లారు. ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్తో మిథాలికి 10,000 రూపాయల లంచం ఇప్పించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దాంతో కష్టపడి ఉద్యోగం సంపాదించిన మిథాలి శర్మ 7 తిరగకుండానే లంచానికి ఆశపడి కటకటాల పాలైంది.